వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కాకరకాయ కారం చేదు లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తొక్క తీసుకున్నాను. మీకు ఏ సైజు లో కావాలంటే ఆ సైజ్ లో ముక్కలుగా చేసుకోవాలి. నేను ఈ సైజ్ లో ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పును యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ముక్కలు అనేవి సాఫ్ట్ గా ఉంటాయి, అలాగే చేదు లేకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ముక్కలకి ఉప్పు పసుపు పట్టించుకున్నాం కదా. వీటిని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి లేదా ధనియాలు, అలాగే మీరు కారాన్ని బట్టి, మీరు ఎంత కారం అయితే తింటారో ఆ కారాన్ని బట్టి కారం అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుని 1/2 అవర్ తర్వాత ముక్కల్ని చూస్తే ఈ విధంగా అయిపోయిందనమాట. దీనిలో నుంచి వాటర్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం రబ్ చేసుకుంటూ బాగా గట్టిగా ఒత్తుకున్నామంటే దానిలో వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా పిండుకుంటే సరిపోతుంది. అదే విధంగా అన్నిటినీ పిండుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రం చేసుకున్నాం కదా. వీటిని మళ్ళీ ఒకసారి వాటర్ లో వేసి శుభ్రం చేసుకుని దానిలో ఉన్న విత్తనాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లో మనం ఏదైతే కాకరకాయల్ని శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ కాకరకాయలు కూడా వేసి 10-15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే పైన కలర్ వస్తాయి కానీ అంతగా వేగవు. చూసారు కదా, ఈ విధంగా అన్ని వైపులా బాగా వేగే విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారంటే బాగా కాకరకాయలు వేగిపోయినాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం కారం చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ చేసుకొని ఇందాక మనం కాకరకాయలు వేయించాం కదా, ఆ కాకరకాయల్లో ఆయిల్ అనేది ఉంది. ఆ ఆయిల్లోనే స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే ముక్కలు స్టఫ్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కల్ని వేసుకొని మనకి కొంచెం స్టఫ్ చేసిన తర్వాత కారం అనేది మిగిలిపోయిందనమాట, ఆ కారాన్ని కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం కారం ఎక్స్ట్రా చేసుకొని ఈ విధంగా వేసుకోవటం వల్ల మనం అన్నంలో తినేటప్పుడు కారం ఉంటుంది కదా, తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 15-20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయింది కదా, ఇంకా కొంచెం సేపు వేగాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత కారం అనేది ముక్కలు కంటుకుంటుంది బయట లేకుండా. అంతేనండి, సింపుల్ గా ఉండే కాకరకాయ కారం తయారైపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.